హాయ్ హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సంవత్సరం అంతా నిల్వ ఉండే నిమ్మకాయ పచ్చడిని ఎలా చేసుకుందామో మనం ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇలా మచ్చలు లేకుండా ఉన్న నిమ్మకాయల్ని తీసుకోవాలి మనం ఈ పచ్చడి చేసేటప్పుడు. అంటే మ్యాక్సిమం మచ్చలున్న నిమ్మకాయలు అవాయిడ్ చేస్తే మంచిది. మచ్చలు లేకుండా నీట్గా ఉన్న వాటినే తీసుకోవాలి. వాటిని మంచిగా కడుక్కొని నీట్గా ఫ్రెష్గా ఉన్న ఒక కాటన్ క్లాత్ పైన వేసుకొని అస్సలు తడి లేకుండా మనం వాటిని తుడిచేసుకోవాలి. ఎందుకంటే మనకి సంవత్సరం అంతా నిల్వ ఉండాలి అంటే ఆ ఆవకాయలో మనకి తడి అనేది ఉండకూడదు. అంటే ఇప్పుడు మనం మామిడికాయ పచ్చడి పెట్టుకునేటప్పుడు కూడా మామిడికాయల్ని మొత్తం తడి లేకుండా, తడి తగలకుండా జాగ్రత్తగా పెట్టుకుంటాం కదా, అంతే జాగ్రత్తగా ఈ నిమ్మకాయ పచ్చడిని కూడా పెట్టుకోవాలి. ఇలా అన్నీ తడి లేనివే యూజ్ చేయాలి. తుడిచాక కూడా ఆ ప్లేట్లో వేస్తాం కదా, ఆ ప్లేట్కి కూడా తడి లేకుండా చూసుకోవాలి. ఇలా మొత్తం నేను ఇక్కడ 25 నిమ్మకాయలు ఉన్నాయి. కొంచెం మీడియం సైజ్వి అండ్ కొంచెం పెద్ద సైజ్వి కూడా ఉన్నాయి. సో వీటిలోంచి నేను ఒక 12 నిమ్మకాయల్ని మాత్రమే ఆవకాయ పెట్టుకుంటున్నాను. ఇంకా మిగిలిన 12 నిమ్మకాయల్ని పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే మనం ఈ పచ్చడిలోకి నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి కాబట్టి హాఫ్ నిమ్మకాయల్ని పచ్చడి ముక్కలు కోసుకుంటాను, ఇంకా హాఫ్ రసం పిండేసుకుంటాను. ఇలా ఒక హాఫ్ నిమ్మకాయల్ని పక్కన పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి. నిమ్మకాయ ముక్క ఇంతే ఉండాలి, ఇంతే సైజ్ కట్ చేసుకోండి అని నేనేం చెప్పట్లేదు. మీ ఇష్టం ఉన్న సైజులో కూడా కట్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఒక నిమ్మకాయలో 7 నుంచి 8 ముక్కలు చేసుకున్నాను. నాకు మరీ పెద్దగా ఉంటే నచ్చదు, ఇంట్లో తినరు కాబట్టి నేను మీడియం సైజులో కట్ చేసుకున్నాను. ఇలా నిమ్మకాయలోంచి వీలైనన్ని ఇత్తుల్ని తీసేస్తే మంచిది. మరీ అన్ని తీసేయమనట్లేదు, వీలైనన్ని తీసేసుకోండి. ఇలా అన్నిటినీ ఈ విధంగా కోసేసుకొని ఇత్తులు అనేటివి సపరేట్ చేసేసుకోవాలి. ఈ నిమ్మకాయ పచ్చడి ఒక్కసారి పెట్టుకుంటే సంవత్సరం అంతా ఉంటుంది. అండ్ టిఫిన్స్లోకి లైక్ ఉప్మా అలా చేసినప్పుడు ఈ నిమ్మకాయ ఆవ చాలా చాలా టేస్టీగా ఉంటుంది సర్వ్ చేసుకుంటే. సో అందుకోసమే చూపిస్తున్నాను. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఎప్పుడు నిమ్మకాయ రసం అలా తాగమంటే కూడా తాగరు కాబట్టి మార్నింగ్ టిఫిన్లోకి ఆర్ నైట్ డిన్నర్లో ఏదైనా టిఫిన్స్ చేసుకున్నప్పుడు ఈ పచ్చడితో తినేస్తే సరిపోతుంది. చూసారు కదా, అన్నిటినీ ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని ఒక గిన్నెలోకి వేసుకున్నాను. ఈ మనం తీసుకున్న గిన్నెకి కూడా అస్సలు తడి అనేది ఉండకూడదు. నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే కొంచెం తడిగా ఉన్నా కానీ మనకి ఆవకాయ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అందుకే తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకోవడం వల్ల హెల్త్కి మంచిది అండ్ ఆవకాయ కూడా చాలా టేస్టీగా అవుతుంది అండ్ కలర్ అనేది కూడా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి నేను 125 గ్రామ్స్ ఉప్పు తీసుకున్నాను. నేనైతే గల్ల ఉప్పు వాడతాను మ్యాక్సిమం ఇంట్లో కూడా, అందుకే నా దగ్గర గల్ల ఉప్పు ఉంది కాబట్టి నేను ఇలా గల్ల ఉప్పు వేసేసుకున్నాను. 125 గ్రామ్స్ వేసుకున్నాను. అంటే లైక్ అందాదా మీరు 1 కప్పు వేసుకోండి ఉప్పుని. ఇలా ఉప్పు వేసుకొని కొంచెం లైట్గా అలా అలా మిక్స్ చేసేసి ఇందులోకి మనం నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇందులోకి నేను నిమ్మకాయ రసం వేసుకుంటున్నాను. ఉప్పు ఎంతైతే వేసుకున్నానో నిమ్మకాయ రసం కూడా అంతే వేసుకున్నాను. 1 కప్పు ఉప్పు వేసుకుంటే 1 కప్పు నిమ్మకాయ రసం వేసుకోండి. నిమ్మకాయ రసం ఎంత బాగా ఉంటే మనకు అది ఆవకాయ అంత బాగా ఊరుతుంది, అంత బాగా అవుతుంది. అలా అని మరీ ఎక్కువగా వేసేసుకోకండి. నేను చెప్పినట్టు వేసుకుంటే చాలా బాగా అవుతుంది ఆవకాయ మనకి. చూసారు కదా, అంత వేసుకున్నాను నేను. ఇప్పుడు ఇలా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక
4 to 5 days దీన్ని అలానే పక్కన పెట్టేసేయాలి. అలా పెడితే మనకి ఈ ఆవకాయ అనేది బాగా ఊరుతుందన్నమాట. మరి ఎక్కువ డేస్ ఏం పట్టదు, 4 to 5 days పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, 5 days తర్వాత ఈ విధంగా ఉప్పు అంతా కరిగిపోతుంది. రసం వేస్తాం కాబట్టి ఆ రసానికి ఉప్పు అనేది కరిగిపోయి ఈ విధంగా అవుతుంది. మీరు కొద్దిగానే పెట్టుకుంటే డైరెక్ట్ ఇందులోకి తాలింపు కారం ఒకేసారి కలిపేసుకోవచ్చు. లేదు నేను ఎక్కువ పెట్టుకున్నాను, కొద్ది కొద్దిగా వాడుకుంటాను, సంవత్సరానికి సరిపడా పెట్టుకున్నానంటే మాత్రం కొద్ది కొద్ది అమౌంట్కి మీరు తాలింపు పెట్టుకోవాలి. ఎందుకంటే మొత్తం ఒకేసారి కారం కలిపేస్తే టేస్టీగా ఉండదు సంవత్సరం అయ్యేసరికి. ఇప్పుడు తాలింపుకి 100 grams ఆయిల్ని వేడి చేసి 100 grams ఆయిల్ తీసుకున్నాను. ఇలా ఆయిల్లోకి ఆవాలు జీలకర్ర వేసి వాటిని మంచిగా చిటపటలాడనివ్వాలి. ఇలా తాలింపు రెడీ అయిపోయాక దీన్ని కొద్దిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాం. మరి వేడి వేడి తాలింపుని మనం వేసుకోకూడదు. ఇప్పుడు ఈ నిమ్మకాయ దాంట్లోకి కొద్దిగా మెంతుల పొడి, 1/2 స్పూన్ మెంతుల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి అండ్ 2 టేబుల్ స్పూన్స్ నువ్వుల పొడి వేసేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వుల పొడి ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్ మనం ఉప్పు తీసుకున్నాం కాబట్టి 1/4 కప్ కారం వేసుకోవాలి. అంటే నేను 125 grams ఉప్పు తీసుకున్నాను కాబట్టి 85 grams మిరం వేసుకున్నాను. నిమ్మకాయ పులుపుగా ఉంటుంది కాబట్టి ఉప్పు మిరం కంటే ఎక్కువగానే పడుతుంది. మీరు 1 కప్ ఉప్పు వేసుకుంటే 1/4 కప్ కారం వేసుకోండి. నేను ఎప్పుడు వంటలోకి వాడేదే వాడాను, ఆశీర్వాద్ కారమే వేసుకున్నాను. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నది కానీ లేదా చల్లారిన పోపుని ఇందులో వేసేసుకోవాలి. వేడి వేడిది అస్సలు వేయకూడదు, ఆవకాయ మొత్తం ఖరాబ్ అయిపోతుంది మనకి. అండ్ ఇందాక చెప్పినట్టు మీరు ఒకవేళ సంవత్సరానికి సరిపడా నిమ్మకాయ ఆవ పెట్టుకోవాలి అనుకుంటే, అంటే ఇంకా కాయలు ఎక్కువ వేసుకుంటారు కదా, సో అలాంటప్పుడు మీరు మొత్తానికి ఒకేసారి కారం కలిపేయకుండా ఆ పసుపు వేసి ఉప్పు కరిగించింది ఉంటుంది కదా, అది అలానే పక్కన పెట్టేసుకొని అందులోంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ మీకు కావలసినప్పుడు దానికి మాత్రం తాలింపు అండ్ కారం వేసి సర్వ్ చేసేయండి. మొత్తం ఒకేసారి కారం కలిపి సంవత్సరం అంతా నిల్వ పెట్టుకుంటాను కారం కలిపింది అంటే మాత్రం టేస్ట్ అస్సలు బాగుండదు. ఒక కారం కలిపింది 1 to 2 months వరకే మనకి టేస్టీగా అనిపిస్తుంది. కాబట్టి ఈ ఒక్కటి పాటించండి. సో ఇదండి ఈ రెసిపీ. ఖచ్చితంగా ఈ విధంగా ఇదే కొలతలతో చేసినట్టయితే చాలా చాలా టేస్టీగా అవుతుంది. Thank you for watching. Please do subscribe to my channel. Bye bye.